నమస్తే వెల్కమ్ టు శ్రీటివి ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి పి వెంకటముని గారు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆయనతో మాట్లాడి అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి అది సామాన్య ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు హ్యూమన్ రైట్స్కి సెక్షన్స్ ఉన్నాయా అసలు ప్రజలంటూ ఏమేం సెక్షన్స్ కంపల్సరీ తెలుసుకోవాలో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ నమస్కారం సార్ సార్ హ్యూమన్ రైట్స్ మానవ బాణవాకులు హ్యూమన్ రైట్స్ అంటే ఇండైరెక్ట్ ఫండమెంటల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ అంటే ఇప్పుడు సామాన్యులకి హ్యూమన్ రైట్స్ అంటే ఏమి తెలియదు సార్ ఆ విషయాలు తెలియజేయడానికి అన్ని దగ్గరను వైలేషన్ అవుతా ఉంది దాని జనాలకి తెలుసే విధానంకి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి దాని గురించి మనము అన్ అంటే సామాన్యులకు మనం అవేర్నెస్ ఇవ్వడం చాలా మంచిది అంటే అవేర్నెస్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళకి ఇది నీ మానవ హక్కు ఇది నువ్వు అడగచ్చు ఇది నువ్వు ప్రశ్నించవచ్చు అనే తీరు మనం ఏ విధంగా తీసుకెళ్లాలంటారు మీలాంటి ఈ ప్రొడక్షన్స్ కౌన్సిల్ కానీ హ్యూమన్ రైట్స్ కానీ ఈ ఎన్జిఓస్ కానీ ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయి సార్ ప్రతి ఒక్క మానవుడు మూలభూత సౌకర్యాలు ఎక్కడ మీకు తగ్గుతుందో అది అడగడం ప్రతి ఒక్కరు జనసామాన్యుడు కర్తవ్యం అది అడిగినంత వరకు మన ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ పట్టించుకోరు అంటే వాళ్ళకి అవేర్నెస్ తేవడం మనలాంటి సంఘ కూడా చేయాల్సిన ఒక పని సార్ అది అవేర్నెస్ తెస్తాము ముందు ఇంకా అన్ని ఒక విలేజ్కి కూడా ఒక ఇది చేస్తున్నాం సార్ ముందు చేస్తాం సార్ దాని గురించి అంటే ఇది మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది మీ వే ఆఫ్ స్ట్రక్చర్ టు కనెక్ట్ టు ద పీపుల్ అనేది ఏ విధంగా ఉంటుంది అవేర్నెస్ క్రియేట్ సార్ మా భా భారతీయ మానవ హక్కుల హితరక్షణ సమితి అనేసి మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అనమాట దీని మూల ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి ఫ్రీ ఉచిత విద్య అంటే ప్రతి ఒక్కరికి సమాన విద్యా అవకాశం దొరకాలి అనేసి సెకండ్ ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉచిత ఆరోగ్యం అంటే శ్రీమంతుడు వేదోడు నిరుపేదవాడని ఉండకూడదు అందరికీ ఈక్వల్ ఆరోగ్యం దొరకాలి ప్రతి ఒక్కరికి ఉచిత శిక్షణ అంటే విద్య ఈ రెండు దొరికినప్పుడు ఎన్నో మనకి సమాజంలో దొరి ఇప్పుడు అవుతుంది కదా సార్ ఒక మన అవ్యవహారాలు లంచగుండెతనం ఇవన్నీ పోతాయి అనమాట ప్రతి ఒక్కరు ఎందుకంటే మనకి ఎప్పుడు అమౌంట్ మనకి హెల్త్ ప్రాబ్లమ్కి ఏమి రేపు వస్తే మనకు ఖర్చు కావాలనేసి వాడు ఇచ్చేసి లంచగొండేదానికి పాల్పడతాడు అనమాట ఇవన్నీ ఫ్రీగా దొరికేటప్పుడు ఎవరు లంచ్ గుండెతానికి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అనమాట ఇది అయినప్పుడే భారతదేశం కానీ ప్రపంచం కానీ బాగుపడాలంటే ఇదొకటి అంటే దీని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరులో అవేర్నెస్ రావాలి సార్ ప్రతి అంటే చదివినోడు చదువుకున్నాడు అంటే తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చినప్పుడే మన భారతదేశం ముందు పోతుంది సార్ సార్ ఒక విషయం చెప్పండి ఈ మానవ హక్కులనేది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ పరిమితమా లేదు సార్ ఇది వరల్డ్కి ఉంది సార్ అంటే ప్రపంచానికే ఉంది కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా డిక్లేర్ చేసుకున్నారన్నమాట అంటే ఒక ఉదాహరణ చెప్తాను నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వరల్డ్ ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్ స్థాపించబడింది కానీ మన భారతదేశానికి అది అనుమోదం చేసుకోవడానికి యాభై ఏళ్ళు పట్టింది సార్ నైంటీ టూలో మన భారతదేశంలో హ్యూమన్ రైట్స్న అనుమోదం అనమాట తర్వాత అన్ని స్టేట్లకి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టారు దాని తర్వాత ఒకరు అధ్యక్షుడు ఏడు జనాలు మెంబర్స్ ఉంటారు అన్నమాట వాళ్ళు పెట్టినారు కానీ వాళ్ళది ఏమైనా చూడడానికి అంతే సార్ వాళ్ళు ఏమి చేసేదంటే ఒక పోస్ట్ పని పోస్ట్ మన్ని ఏ పోస్ట్మెన్ ఏం పని చేస్తారో ఆ పని మీ దగ్గర లెటర్ తీసుకుంటారు అది అవేర్నెస్ ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు జనసామాన్యులకు ఎవరికి తెలియదు ఒక హ్యూమన్ రైట్స్ ఉంది మన పరంగా వర్క్ చేస్తుంది అనేసి ఎవరికి తెలియదు అది తెలుసుకోవడానికి మాలాంటి సంఘ సంస్థలు రెడీ అయ్యి అంటే ఎక్కడో ఒక మాలుమూరు గ్రామంలో ఒకరికి అన్యాయం జరుగుంటుంది వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడానికే మేము ఉండేస్తాం సార్ ఇప్పుడు ప్రపంచం నుంచి మనం దేశంలోకి దేశం నుంచి రాష్ట్రం కోసం మొదటి అంశం తీసుకుంటే ప్రపంచంలో బాగా నలిగిపోతున్న ప్రజలు నలిగిపోతున్న అంశం ఉందో ఆఫ్ఘనిస్తాన్ అంశం నిజంగా ఒక రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం నడుస్తున్న టైంలో ఈ తాలిబన్ అనే వ్యవస్థ ఉందో అది వచ్చి ఇక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని కూల్చి వీళ్ళే తీసుకొని ఒక సిరియా చట్టం అని ఒకటి క్రియేట్ చేసి ఈ చట్ట ప్రకారం మేము ఏదైతే అనుకుంటున్నామో ఆడవాళ్ళు బుర్క వేసుకోవాలి మగవాళ్ళు గడ్డం గీయకూడదు ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రాకూడదు అది కనుక ఉల్లంఘిస్తే మా శిక్షలు కఠినంగా ఉంటాయి అనే దానికి మన మానవ హక్కులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది సార్ అక్కడ నో డౌట్ కానీ అన్ని దేశాలు ఎందుకో సైలెంట్గా ఉన్నాయని తెలియదు రాజకీయం ఉండొచ్చు ఇంకేమేమో వేరే వేరే విషయాలు ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ రైట్స్ ఇది ఉల్లంఘన జరుగుతాం సార్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ ముందు దినాలు నిర్ధారణ తీసుకోవచ్చు అన్ని దేశాలు చూ అంటే మొన్న లాస్ట్ టైము దాని గురించి మాట్లాడినారు అంటే తెలుస్తుంది ముందు చూస్తాం అక్కడ ప్రజలు ఎందుకు వాడుకోవట్లేదు అంటారు మరి ప్రజలు అంటే అక్కడ దౌర్జన్యం ఉంది కదా సార్ ఎవరైనా నేను కొడతానంటే ఏమంటారు సార్ అదే జరుగుతుండే సార్ అక్కడ ముందుకు సరిపోవచ్చు అనిపిస్తుంది నా అభిప్రాయం సార్ దేశంలోకి వస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మన విషయానికి వస్తే జరుగుతున్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని మొన్న ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు అది నిజంగా కొంత వ్యతిరేకత అదే విషయం తీసుకుంటే అన్ని ప్రతిపక్షాలు కానీ మొన్న ఈ మధ్య రీసెంట్ డేస్ లో బంద్కి పిలుపునివ్వడం అది ప్రతిపక్షాలన్నీ మద్దతు ఇవ్వడం ఇది నిజంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని వ్యవస్థని వాళ్ళు ఆ హక్కుని ఉల్లంఘించారంటారా అవును సార్ యావదే ఒక చట్టం తేవడానికి ప్రజల మనస్థితి ఏముంది తెలుసుకోవడం ఒక ప్రధానమంత్రి బాధ్యత సార్ అంటే మన జనాల్లో ఏముంది అభిప్రాయం ఏముంది తెలియకుండానే ఎవరో ఒకరు ఆఫీసర్ చెప్పేది లేకపోతే ఓల్దే ఓల్దే ఇంకొక ఇంకొకటి తెచ్చి జనాలపైన రుద్దడం అనేది చాలా తప్పు సార్ ప్రజలు అభిప్రాయం తెలుసుకొని యావదే చట్టాలు చేసినప్పుడు మాత్రము బాగుపడడానికి మంచి ఇది ఉంటుంది సార్ సార్ ఇప్పుడు ఒక సామాన్యుడి కోణంలో ఆలోచిస్తే సామాన్యుడికి ప్రతి రోజు ప్రతి చోట ఏదో ఒక విషయంలో ఒక భంగం కలుగుతూనే ఉంటుంది ఒక మధ్యతరగతి వాడు ఒకసారి ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా ఏదో ఒక చోట వాడికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ వ్యవస్థలో కానీ లేకపోతే పెద్దల దళారులోంచి కూడా చాలా నలిగిపోతూ ఉంటాడు అలాంటి వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ని ఏ విధమైన సెక్షన్స్ ఉపయోగించాలి సార్ ప్రతి ఒక్క మనిషికి ఎక్కడ మనకి అన్యాయం జరుగుతుంది ఆ విధంగా జరుగుతా అంటే ఆ మనిషి అనుభవించిన వాడికి మాత్రం తెలుస్తుంది అనమాట వాళ్ళు దగ్గర ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ప్రతి స్టేట్లోనూ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి సార్ వాళ్ళకు వాళ్ళు గమనత్ ఏంటి వాళ్ళు మీకు పరిహారం చేయొచ్చు అంటే ఏ విధంగా ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మనం రీచ్ అవ్వాలి ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నాడు అంటే ఎస్ వాడు ఆర్టీఆ చట్టం వాడతాడు లేదా హ్యూమన్ రైట్స్ వాడతాడు లేక లోక్ అదాలత్కి వెళ్తాడు లేదు అంటే ఒక వేసి కోర్టుకు వెళ్తాడు అవును సార్ అది ఒక ఎడ్యుకేటెడ్ ఒక అన్ఎడ్యుకేటెడ్ నిరు ఎవరైతే చదువుకోని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏ విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ రీచ్ అవ్వాలి సార్ ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక జడ్జి ఉంటాడు సార్ జడ్జి కంప్లైంట్ చేయొచ్చు సార్ అంటే లీగల్గా అంటే ఎంతోమంది తెలీదు మనకి ఒక ఏమీ లేని ఒక నిరుపేదకి గవర్నమెంట్ నుంచి మనకు ఒక జడ్జి ఉంటాడు ఒక లాయర్ ఉంటాడు అనేసి ఎంతోమంది తెలీదు ప్రతి ఒక్క తాలూకా హెడ్ క్వార్టర్లో ఉంటారు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంటారు అంటే మన గవర్నమెంట్ వచ్చి ఇంప్లిమెంట్ చేయడం లేదు అంతే సార్ ప్రతి ఒక్క దగ్గర నేమకం ఉంటారు సార్ ఒక జడ్జిని ఒక లాయర్ని ఉంటారు సార్ ప్రతి ఒక్క వేధివాడికి కానీ అది చేయడంలో గవర్నమెంట్ ఫెయిలర్ అవార్డు ఉండొచ్చు కానీ వేరే వేరే అధికారులు ఎందుకు మనకి రిస్క్ వస్తుంది ఇవంతా చేసాడని మనకి ఏమనేసి వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు కానీ అందుకే సార్ మా లాంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ సార్ ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సామాన్యుడి యొక్క హక్కుని భంగం కలిగిస్తే మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అంటే వాడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉంటాయో అవును నేను అధికారంలోకి రావడానికి ఈ హామీలన్నీ నేను ఇస్తాను అంటాడు అధికారంలోకి వస్తాడు ఆ ఇచ్చిన హామీలు మనం పొందాలంటే ఏ విధమైన సెక్షన్ ఉపయోగించాలి హ్యూమన్ రైట్స్లో సార్ మన భారత ప్రభుత్వంలో ఏమంటే ఇదే ఫస్ట్ మైనస్ పాయింట్ అంటే వాళ్ళు రిటర్నబుల్లో ఎవరు మాటల్లో చెప్తారు నాలుగు మాటలు చెప్తారు తర్వాత మర్చిపోతాడనమాట మన జనాలు అట్లే ఉండదు సార్ ఓటేసినప్పుడు మాత్రం వాళ్ళకి ఇది ఉంటుంది రీకాల్ అనే ఒక ఇది తీసుకొస్తే ఇది అవుతుంది సార్ లేకపోతే మన భారతదేశంలో ఇది సాధ్యం కాదు సార్ రీకాల్ గురించి కొంచెం విశ్లేషిస్తారా సార్ రీకాల్ అంటే మన దగ్గర వచ్చి ఐదేళ్ళకి ఒకసారి మన ఓటు అడిగి మన దగ్గర ఓటు వేసుకుంటారు కదా సార్ వాడు మనం చెప్పిన మాట చేయనప్పుడు అంటే అది చట్టం చేయాలన్నమాట మన దీంట్లో రాజ్యాంగంలోనే చేయాల్సి వస్తుంది ఏమంటే అది పార్లమెంట్కి పోవాలి పార్లమెంట్లో పాస్ అవ్వాలి ఆ చట్టం వచ్చినప్పుడే ప్రతి ఒక్క ఎంపీకి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ భయము భక్తి ఉంటుంది సార్ ఈ రీకాల్ సిస్టమ్ లేదంటే అంతే గె ఒకసారి ఓటు వేసుకున్నాక గెలిచినాక తర్వాత నీకు నాకు సంబంధం లేదని వెళ్ళిపోయేంత రాజ్యాంగం మనలో ఉంది ఇప్పుడు అది సరిచేసేదాకా ఇది సరిచేసే అదే కారణంకి ఇది అవు సార్ కాబట్టి రీకాల్ చట్టం తెస్తే చాలా మంచిది సార్ అంటే ప్రతి ఒక్కరికి చెప్పినప్పుడు చేయనప్పుడు రీకాల్ చేసే ఒక చట్టం చేయాలి సార్ ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాజ్యాంగం మనం ఏదైతే అనుకున్నామో అవును రాజ్యాంగబద్ధమైన పదవిలో ఒక పార్లమెంటేరియన్ ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యి ఆయన కూర్చుంటే ఇతర ఇతర చట్టాలు వాడి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిత్రింసలు పెట్టినప్పుడు ఒక రాజ్యాంగ పదమైన పదవిలో ఉన్న ఎంపీకి ఇంత ఇబ్బంది అవుతుంటే ఏం జరుగుతుంది అంటారు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగ ఉల్లంఘన అయింది అంటే ఇత్ మానవ హక్కుల ఉల్లంఘన అయింది సార్ అక్కడ అంటే ఒక అర్థం చేసుకోండి మన రాష్ట్ర పరిస్థితి ఏతారా అంటే ఒక ఎంపీకే అడిగే దిక్కు లేదన్నప్పుడు ఒక జన సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందనేసి మీరు దీని నుంచి అర్థం చేసుకోవచ్చు ఒక ఎంపీ అంటే జనాలు అంటే ఒక రెండు లక్షలు అంటే పది లక్షలు పదహైదు లక్షలు జనాలు దేని నుంచి నీ ఓటు వేసుకొని నువ్వు గెలిచిన ఒక వ్యక్తికే అడిగే దిక్కు లేకుండా ఏమేమో రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళదే హక్కు రూల్స్ వేసి వాళ్ళు కావాలనేసి ఒక ఎంపీని రాజ్యాంగ ఉల్లంఘన చేసి వాళ్ళని ఇలా అరెస్ట్ చేయడం అనేది ఇంకా మనం అంత జనాలు చూస్తున్నారో అందరికి తెలిసిందే అది అంటే ఒక సామాన్యుడు పరిస్థితి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎక్కడికోవద్దు ఒక ఎంపీ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు జన సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేసి హండ్రెడ్ పర్సెంట్ మానవలు ఉల్లంఘన అవుతాం సార్ స్టేట్లో హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే పబ్లిక్కి కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలీగల్ సెక్షన్స్ అవి కొంత ఏవైతే కంపల్సరీ నువ్వు తెలుసుకోవాలనే సెక్షన్స్ ఏవేంటి సార్ అవి సార్ సెక్షన్ అనే కన్నా మీకు చెప్పాను అప్పుడే మూలభూత సౌకర్యాలు అంటే యాదే ఒక రోడ్డు సరిగ్గా లేకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన సార్ మళ్ళీ ఎక్కువ ఉల్లంఘన అవుతా పోలీస్ స్టేషన్లో ఒక ఒక జనసామాన్యుడు ఏమీ తెలియని ఎత్తుకొని పోయి మూడు రోజులు నాలుగు రోజులు ఒక్కో వారం ఎఫ్ఐఆర్ అయ్యారు వాళ్ళకి ఏమి చేయరు ఎత్తుకొని పోయి కూర్చోం పెడతారు అనమాట అదే హండ్రెడ్ పర్సెంట్ మానవ హక్కుల ఉల్లంఘన అవుతాం సార్ ఇదే మన స్టేట్లో ఎక్కువ అవుతాం అనేది ఇలాంటిది అంటే సౌకర్యం ఏనే ఫండమెంటల్ రైట్స్ అంటే తెలుసు కదా ప్రతి ఒక్కరు తెలుసు జనసామాన్యునికి ఇది తెలియజేయడానికే మనలాంటి ఉండాలి సార్ ఏమంటే కమిషన్ ఉంది వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆఫీస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోపోతారు అదే అయ్యర్ ఎంతమంది తెలుసుంటారో ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రం వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు అంతవరకు ఇది జనసామాన్యులకి లోపల పోయేదాకా ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సింది జవాబారి ప్రతి ఒక్క మానవుడికి ఉంది సార్ ఇది సార్ ఆర్టికల్ ట్వల్వ్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు అందులో ఏం చెప్పారు సార్ అసలు అదే సార్ హక్కులు అంటే అదే మన దీంట్లో ఉండి మానవకులు ఉల్లంఘన అవ్వకూడదు అనేసి మన ఇంప్లిమెంట్ చేయడమే లేదు కదా సార్ మన స్టేట్లో ఎక్కువ అంటే పేరుకుంది కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా అంటే ఎక్కడ చూసినా ఇచ్చగా యచ్ఛగా హక్కులు ఉల్లంఘన జరుగుతాం సార్ అదేనే ఇప్పుడు జరుగుతా ఉండే విషయం సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ పబ్లిక్ ఏ విధంగా యూజ్ చేయలేదాన్ని పబ్లిక్ అంటే ప్రతి అంటే నేను చెప్పేది అదే సార్ ప్రతి ఒక్క స్వతంత్రాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు మాత్రమే నా నాకు మాట్లాడే అన్నప్పుడే వాడు తెలుసుకోగలిగినప్పుడే వాడు ఎదురిచి మాట్లాడగలుగుతారు మనకి ఏమంటే మన దౌర్భాగ్యము ఎంతోమందికి మన చట్టాలు ఏమని తెలుసుకోలేదు సార్ అది తెలుసుకొని అవేర్నెస్ చేసినప్పుడే ఇవన్నీ సరిపోవచ్చు చెప్పండి సార్ ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ని ఏ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ ఈ సెక్షన్స్ యూజ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్లో మనం అడిగే హక్కుని ఏ విధంగా ప్రతి ఒక్కడికి ఉంది సార్ జనసామాన్య ప్రతి ఒక్కడికి పోలీస్ స్టేషన్లో అడిగే హక్కు ఉంది కానీ దౌర్భాగ్యం ఏమంటే ఇప్పుడు ఉండే పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఏం చేస్తేనో జరుగుతుంది ఎవరి విరుద్ధంగా తర కేసులు బలాయించవచ్చు అనే ఒక ధైర్యం వాళ్ళకి గవర్నమెంట్ని ఉండు ఇచ్చి ఉండొచ్చు కానీ అయినా అది చాలా ఇది ఉల్లంఘన జరుగుతుంది పోలీస్ స్టేషనే సార్ అది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేసుకోవాలి సార్ అది అలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మనము స్టేట్లో ముందు ముందుగా పెడుతున్నాం సార్ ప్రతి ఒక్క తాలూకా హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఈ అందరికీ అవేర్నెస్ చేస్తే మా వంతు మేము పని చేస్తాం సార్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్కారం